హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విబి సామ్రాజ్యంలో. ఈరోజు మన ఛానల్లో కాకరకాయ రెసిపీ అనేది చూపిస్తున్నానండి. ఈ కాకరకాయ ఫ్రై అన్నమాట. మనం నార్మల్గా కాకరకాయ కూర, చిప్స్ అవి చేస్తాం కదా, ఇప్పుడు నేను కాకరకాయ ఫ్రై అనేది ఎలా చేయాలనే చూపిస్తున్నానండి. ఈ కాకరకాయ ఫ్రై చేదు అనేది పోవటం కోసము మనం రకరకాల చింతపండు నీళ్ళల్లో పసుపు వేసి ఉడకబెట్టడం అవన్నీ చేస్తాం. అవి ఏమీ లేకుండానే మనం ఫ్రై అనేది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఎలా చేయాలో చూపిస్తాను. రండి, ఒక స్టఫింగ్ చేసేసి ఆ స్టఫింగ్ని మనం ఈ కాకరకాయలోకి ఫిల్ చేసి మనం చేస్తున్నాం అన్నమాట. సో చూద్దాం రండి, ఈ కాకరకాయ ఫ్రై అనేది ఎలా చేయాలి అనేసి. సో దీనికోసం ముందుగా ఒక కొంచెం చింతపండుని ఒక గిన్నెలో ఒక అర గ్లాస్ వాటర్ పోసేసి నేను నానపెట్టుకుంటున్నానండి, చింతపండు రసం కోసం. ఈ లోపల నేను ఒక కడాయిని తీసుకొని ఫ్రైయింగ్ కోసం ఆయిల్ అనేది పోసుకొని నేను హీట్ చేస్తున్నాను. సో తర్వాత ఈ చింతపండు రసంని తీసుకొని మనం ఒక మిక్చర్ అనేది తయారు చేసుకోవాలన్నమాట. ఈ మిక్చర్ ఎలాగా అంటే, ఒక గ్లాస్ పల్లీలు, ఒక అర గ్లాస్ నువ్వుల్ని రెండింటిని కూడా డ్రై రోస్ట్ చేసేసి, ఒక రెండు ఎండుమిరపకాయలు, ఒక రెండు చిన్నుల్లిపాయ రెబ్బలు, కొంచెం ఉప్పు వేసేసి మనం మిక్సీ చేసుకోవాలన్నమాట. ఆ మిక్చర్లోకి ఈ చింతపండు రసాన్ని పోసేసి కొంచెం పేస్ట్ లాగా చేయాలన్నమాట. ఈ పేస్ట్ అనేది మరీ జారుగా పలచగా కాకుండా కొంచెం ముద్దలాగా వచ్చేటట్టుగా పేస్ట్ చేసుకోండి. అది మనం కాకరకాయలోకి స్టఫ్ చేస్తామన్నమాట. తర్వాత కాకరకాయలని మనం ఎన్ని కావాలంటే అన్ని కాకరకాయలని చక్కగా కడిగేసుకొని పైన కింద కట్ చేసేసి మధ్యలోకి ఇలాగా నేను చూపించిన విధంగా ఘాటు అనేది పెట్టుకోండి. ఘాటు పెట్టుకొని ఆ ఘాటులోకి మనం ముందుగా తయారు చేసుకున్న మిక్చర్ ఉంది చూడండి, ఆ మిక్చర్ని నేను ఫిల్ చేస్తున్నాను. సో మిక్చర్ అనేది మనకి ఎంత క్వాంటిటీ కావాలనేది చూసి ఫిల్ చేసుకోండి. మరీ ఎక్కువగా కాకుండా, మరీ తక్కువ కాకుండా కాకరకాయ సైజుని బట్టి మనం మిక్చర్ అనేది ఫిల్ చేసుకోండి. అలా ఎన్ని కాకరకాయలు కావాలంటే అన్ని కాకరకాయలని కూడా రెడీ చేసేసి పెట్టుకోవాలి అన్నమాట. సో ఈ లోపల ఆయిల్ అనేది మనకి హీట్ అనేది అవుతుంది అన్నమాట. ఆయిల్ మనం హీటింగ్ పెట్టాం కాబట్టి హీట్ అనేది అవుతుంది. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ కాకరకాయలన్నింటినీ మనం ఫ్రై చేసుకోవాలి. మీరు కనుక ఆ కాకరకాయలు ఊడిపోతుంది అని అంటే ఏదైనా ఒక దారం కానీ ఏదన్నా తీసి కట్టేసుకొని మనం ఫ్రై అయిన తర్వాత దారం తీసేయచ్చండి. సో మనం కట్ చేసుకునేటప్పుడు కాకరకాయని ఎక్కువ కట్ చేయకుండా ఉంటే మనకి స్టఫింగ్ అనేది కరెక్ట్గా దానిలోకి సెట్ అవుతుంది. సో మనం ఈ స్టఫింగ్ కాకరకాయలు అన్నింటినీ ఆయిల్లోకి వేసేసి మనం ఫ్రై అనేది చేసుకోవాలన్నమాట. లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కాకరకాయలు అనేది మరీ ఎక్కువ మార్చేయకుండా చూడండి, లోపల మన స్టఫింగ్ అనేది మరీ మాడిపోతే టేస్ట్ అనేది ఉండదు. సో మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుతూ ఫ్రై అనేది చేసుకోండి. మనకి కాకరకాయ అనేది ఆలుగడ్డలాగా ఫాస్ట్గా ఫ్రై అవ్వదండి, కొంచెం టైం పడుతుంది. మరీ ఎక్కువ టైమింగ్ కాదండి, కొంచెం టైం అనేది పడుతుంది కాబట్టి నిదానంగా అన్ని వైపులా ఫ్రై అయ్యేటట్టుగా చూసి కలుపుకొని ఫ్రై చేసుకోండి. కాకరకాయ అనేది హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి అప్పుడప్పుడు ఇలా చేసుకొని మనం తినొచ్చండి. కాకరకాయ మంచిది, ఎప్పుడు కాకరకాయ అనేది హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి. సో మొత్తం అన్ని వైపులా ఫ్రై అయిన తర్వాత కాకరకాయని మనం ఆయిల్లో నుంచి తీసుకుందాం. ఇలా కాకరకాయ రెసిపీస్ చేసినప్పుడు మన ఆయిల్ మొత్తం ఎక్కువ ఆయిల్లో మనం చేసుకున్నాం అనుకోండి, ఆయిల్ అంతా చేదు అవుతుంది కాబట్టి చూసి ఎంత ఆయిల్ కావాలంటే అంత ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవడం కానీ చేసి ఆయిల్ అంతా కూడా వేరే క్యాన్లోకి తీసుకుంటే మనం రీయూస్ చేసి ఫ్రై అయిన తర్వాత కాకరకాయలు అన్నింటినీ ఆయిల్లో నుంచి తీస్తున్నాను. సో ఆయిల్ మొత్తము వెళ్ళిపోయేటట్టుగా చక్కగా ఇలాగా ఊపేస్తే మనకు ఆయిల్ మొత్తం కూడా దిగిపోతుంది. సో వీటన్నిటిని కూడా నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను అన్నమాట. వీటన్నిటిని నేను సర్వింగ్ కోసం నేను ప్లేస్ చేసుకుంటున్నాను. చూసారు కదండి ఎంత చక్కగా కాకరకాయ ఫ్రై అనేది అయిపోయిందో. ఈ కాకరకాయ మధ్యలో ఈ స్టఫింగ్ ఉంది చూడండి, ఉడికింది కూడా ఎంత బాగుందో. ఇది మనం రైస్లోకి తినచ్చండి, ఉత్త కాకరకాయ కూడా తిన్నా చాలా బాగుంటుంది. ఈ స్టఫింగ్ని మనం రైస్లోకి కలుపుకొని చక్కగా తినచ్చు అన్నమాట. ఇంకా కారము అన్నీ మనం ఫస్టే పల్లీలలోనే వేసాం కాబట్టి ఇంకేమీ ఇంకేమీ అవసరం లేదండి. సో మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.